భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి మూడు నుండి ఇరవై మూడు వరకు జరిగే శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల పోస్టర్ను దేవాదాయ శాఖ మంత్రి అల్లొల ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు హాజరు కావాల్సిందిగా వేద పండితులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు మంత్రి అల్లులకు వేద దంపతులు ఆశీర్వదనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు అనంతరం మంత్రి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవం ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు జనవరి పన్నెండున తెప్పోత్సవం పదమూడున ఉత్తర ద్వార దర్శనానికి తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని తదానుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయాలని భక్తులు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి కోరారు ఈ కార్యక్రమంలో భద్రాది ఆలయ ఈవో శివాజీ వేద పండితులు తదితరులు పాల్గొన్నారు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ స్టోర్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ For more updates, please subscribe GS9 TV.